పాదాలు ఏంట్రా నాయన, అబ్బ పాదం పెడితే మనుషులు పోతుంది, మా నాయన పాదం పెడితే నందమూరి కుటుంబాన్ని హాస్పిటల్కి పంపిస్తుంది, ఇందిరా ఈ పాదాల చెప్పు, మనం పాదం పెట్టేమో లేదు, ఒకటి స్టంట్ అంట ఆ కుటుంబం వాళ్ళకు, ఇందుకు రాయన వాళ్ళ తాత దగ్గర నుంచి, మీ తాత నందమూరి దగ్గర నుంచి పార్టీ లాక్కుంటుంది, నందమూరి కాస్త నారాయ్య, నారా నుంచి లాస్ట్కి దానికి స్టాంప్ వేసేస్తుంది, నందమూరి అనేది అని పక్కన వేసి నందమూరిని తోకలా తిరుగుతుంటుంది వెనకాల. ఈరోజు లాస్ట్కి వాళ్ళు వచ్చిన పాపానికి నా సౌరంగా పైకి పంపించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఏమి పదాలు రా నాయన, మీకు దండాలు రా, అది మామూలు లెగ్గులు కాబట్టి స్వామి, మంచి సొగసొచ్చుకో. అసలు అది కూడా కాక, నిన్న మామూలుగానే అప్పుడప్పుడు ఎవరికైనా పదం ఊడిపోయింది అనుకో, దాన్ని చూస్తుంటారు, చంద్రబాబు నాయుడు ఏదైనా కలిసాడా విని అని, ఆ వారం రోజుల ముందు కలిసి ఉంటాడు అనమాట మనోడు, ఆహా ఏం మహిమరాని, మేము చూస్తుంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, దీంట్లో చూస్తుంటాం అనమాట, ఎవరికైనా ఉద్యోగం ఊడిపోయినా, ఎవరికైనా ముఖ్యమంత్రి అయిపోయినా, ఏంద్రా కర్మ అంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు కలిసి ఉంటాడు అనమాట. అట్లాంటి శుభ సూచకమైన మీ నాయన్ని ముందు పెట్టుకొని, ఆయన ముందు పెట్టి ముందుకు బయటకు వచ్చినట్టున్నారా, నిన్న ఫోటోలో చూసినావా, మేము ఇంటి గడప దాటడంతో నీకు ఎవరైనా చెప్తారన్నమాట, మనమైనా మంచి కార్యక్రమానికి ముందు మంచి మహిళని ముత్తైదని ముందు పెడితే ముందు వస్తే అదృష్టం అని చెప్పి, మన ఇంట్లో మన అమ్మో మన అక్కో మన చెల్లో మన పిన్నమ్మో మన ఇంట్లో ఉన్న బంధువులు వారు వస్తారు మహిళ, వాళ్ళే శకునాన్ని ముందు పెట్టుకుని వచ్చేవరా బయటికి చంద్రబాబునే, అదే ఉంది ఆ ఫోటోలో చూశాను నేను, బయటకు వస్తుంటే చంద్రబాబు నాయుడు నిలబడి ఉన్నాడా, మళ్ళీ శకునం ఇంకేంది నువ్వు గట్టెక్కేదే, నాకు తెలిసి వారం 10 రోజులకి నా సౌకర్యంగా నేను నిన్ను కను నడిచేది ఉంటుంది కాబట్టి ఎత్తిపోయింది, ఆడే ఎత్తిపోయినావు, నీ పాదయాత్ర గురించి ఏం మాట్లాడాలా, వేస్ట్ పాదయాత్ర నా సౌకర్యం ఏదో చూసానా, జనాలు కదా అంటే ఇట్ట ఏదో ఏదో ఇట్టా అన్నాను, ఏదో పిడికిళ్ళు ఎంతమంది పిలుచుకొచ్చారు రా పిడికిళ్ళు, మాటన్నా ఉనుకంట వైసీపీకి ఇందే సింహం చిట్టెలకి మీద సింహం కానీ కుంతెల మీద జింక మీద పడితే అట్లా గిలకలు కనబడుతుంది, అట్లాగా జగన్మోహన్ రెడ్డి మీ మీద పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ నీ మీద కనబడ్డం అంటే సింహం, ఆకలితో ఉన్న సింహం ఒక జింకన వేటాడి నా సార్ ఇంకా చీలిస్తే ఎట్టుంటుంది, అది నీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డాడు. ఎవరు లేనప్పుడు మీ బాబాయ్ ఒక డైలాగ్ కొట్టాడు, మీ మామ ఏంటి అదే ఫ్లూట్ జింక ముందు సింహం మీద కానీ, అది సింహం అనేది జగన్మోహన్ రెడ్డి జంకలాంటి ఎందుకు.